ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। మనము ఒక మంచి జీవితంలో మంచి ఆదర్శాలు కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. ఆదర్శం అంటే గుణంగా ఆదర్శం కావచ్చు, ఒక వ్యక్తి ఆదర్శ పురుషుడు ఆదర్శ వ్యక్తి కావచ్చు. ఏదైనా ఒక గుణాన్ని బోధించేస్తే ఇలా చెయ్యు, ఇలా పాటించు, ఇలా నడుచుకుంటే మంచిది, ఇలాంటి గుణాలు ఉంటే మంచిది అని నోరుతో చెప్పేస్తే అవును బాగుంది అనిపిస్తుంది, కానీ ఆచరణకు వచ్చేసరికి దానికి సరిపోదు, మనం ఆచరించలేకపోతాం. అందుకోసం ఊరికే ఒక ప్రవచనాలుగా, ఒక సూచనలుగా, సలహాలుగా ఇలా చెయ్యు ఇలా చెయ్యు అని ఆజ్ఞాపించేస్తే సరిపోదు. దానికి ఏం కావాలి? ఆదర్శమైన వ్యక్తులు కావాలి. ఒక చోట ఇలా అన్నారు, నైతిక విలువలు ఒకరి చేత బలవంతంగా ఆచరింప చేయలేము, లేకపోతే చట్టాలు చేసినంత మాత్రాన అందరూ సజ్జనులుగా ఉండాలి అని కాగితం మీద రాసేస్తే సరిపోదు. మరి వాటికి ఏం చేయాలి అంటే, మనిషికి జీవితంలో అలా జీవిస్తూ ఉండేవాళ్ళు మనకు ఒక ఆదర్శవంతులుగా కనిపిస్తూ ఉండాలి. మన జీవితంలో మన చుట్టూ ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు సాగుతూ ఉంటారు. ఒక విషయం విన్నదానికంటే విన్నది ఆచరించాలంటే దానికి ఒక స్ఫూర్తి కూడా మనకు కలగాలి. ఆచరించడానికి తగిన మానసిక ఉత్సాహం, నేను చెయ్యాలి అని సంకల్పం తీసుకోవటానికి ఒక ప్రేరణ, సంకల్పం గట్టిపడాలి, ఇక నేను చెయ్యాలి, నేను ఆచరించాలి. దీన్ని నా లోపల ఆచరించటానికి కావలసిన ఆ సంకల్పశక్తిని ఇచ్చేదే స్ఫూర్తి అన్నాం, ఇన్స్పిరేషన్ అన్నాం. అయితే అటువంటి వాళ్ళు ఉండాలి. ఇక కొన్ని విషయాల్లో ఏమవుతాయంటే, నిత్య జీవితంలో వాస్తవిక జీవితంలో చూస్తే కొన్ని పూర్తిగా మానేయటం సులువు, లేకపోతే పూర్తిగా ఆచరించటం సులువు, కానీ దాన్ని ఒక మధ్యమంగా అంటే నిగ్రహంతో అవసరమైనంత పాలుగా ఆచరించటం మాత్రం కష్టం. రుచిగా ఉన్నది ఆహారం అంటే, ఉదాహరణ ఇస్తాను, అతి చిన్న ఉదాహరణ, రుచిగా ఉన్నది అంటే ఎక్కువ తినేయటము సులువు, లేకపోతే అమ్మో నేను అక్కడికి వస్తే ఇక తినడం మొదలు పెడితే నిగ్రహించుకోలేనండి, అందుకని వద్దే వద్దు నాకు వడ్డించకండి, లేకపోతే నా పక్కకు వాళ్ళకు కూడా వడ్డించకండి, నాకు కనిపించకుండా ఉంటే సులువు, అస్సలే చెయ్యకపోతే సులువు, లేకపోతే ఇక చెయ్యటం మొదలు పెడితే అతిగా మునిగిపోవటం. కానీ ఎంత అవసరమో కొంతనే తీసుకొని కొంత ఆపుకోగలగటం, తింటున్నా కూడా ఇంతే నా ఆరోగ్యానికి మంచిది, ఎక్కువ తింటే నాకు మంచిది కాదు, ఇది చాలు అని అంతకే ఆపుకోగలగటం చాలా కష్టం. అందుకని పూర్తిగా మానేస్తారు, లేకపోతే అనుమతిస్తే ఇంకా అందులోనే మునుగుతారు. కానీ జీవితంలో ఈ రెండిటితో ఏ పని సాగదు, ఎవరూ బాగుపడరు, ఎవరూ సజ్జనుడు కాలేరు. కనుక ప్రతిదానికి తగు పాలు, ప్రాపర్ ప్రపోర్షన్ అనేది చాలా ముఖ్యం. ఇది ఏ సందర్భంలో ఎవరు ఎట్లుండాలి అనేది నోరుతో చెప్పే కంటే కొంత చెప్పి తెలుసుకున్నా అలా ఆచరిస్తున్న వాళ్ళు మనకు కావాలి. అందుకే మన పురాణాల్లోనూ తరువాత కథల్లోనూ మనకు మంచి మహనీయులు ఉన్నారు. వాళ్ళలో ఏం కనిపిస్తుంది అంటే ఏ సందర్భంలో ఎంత పాలులో ఉండాలి అనేది వాళ్ళ జీవితం నుంచి మనం నేర్చుకోగలుగుతాం. ఇటువంటి ఆదర్శవంతులను వాళ్ళను తీర్చిదిద్ది తయారు చేసి ఉంచితే వాళ్ళు సమాజానికి ఎంతో ఉపకరిస్తారు. అంటే ఉపకరిస్తారంటే వాళ్ళు పోయి వేదికలకి ప్రవచనాలు ఇవ్వాలని ఏం కాదు అక్కడ. కాకపోతే వాళ్ళ జీవితమే ఇతరులకు ఒక స్ఫూర్తినిచ్చి, ఒక సరియైన మార్గదర్శనమిచ్చి, ఇక ఈ హద్దుల్లో ఉండాలి, ఇక ఇంత ఉండాలి అనేది ఇతరులకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇది మనకు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వచ్చిన సమస్య అదే, ప్రతి రంగంలో ఇలాంటి వాళ్ళు కావాలి. చిన్న విద్యార్థికి కూడా ఒక మిత్రులను చేసుకోవాలంటే ఆదర్శవంతమైన మిత్రులు ఉండాలి. ఆదర్శవంతమైన మిత్రులు అంటే ఇక ఇలాంటి తగు పాలు తెలిసినటువంటి మిత్రులు. అప్పుడు వాళ్ళ సన్నిధిలో ఉంటే ఇతనికి ఆ గుణాలు వచ్చేస్తాయి. అయితే ఎవరైతే వీటిని అలవర్చుకున్నారో వాళ్ళు కూడా సమాజంలో తమకు తెలుసో తెలియకో ఇతరులకు ఆదర్శవంతులు అవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తాం, మనము ఏవో కొన్ని పనులు చేస్తాం, మనకు తెలియకుండా మనల్ని చూసి ఇంకొక పిల్లలో, చిన్నపిల్లలో, ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు, అదిగో ఆయన చేశాడు కదా మనం చెయ్యొచ్చులే అనుకుంటాడు.
మనమిలా చేసింది వాడు గమనించాడని కూడా మనకు తెలియదు. రోడ్డు మీద పోతున్నా కూడా మనకు తెలియకుండా ఎవరో చూస్తారు, ఓహో ఆయన చేశాడులే అంటే మనం కూడా చేయొచ్చులే అనుకుంటాడు. చూడండి, మనకు తెలియకుండా ఎవరెవరు ఎంతెంతగా మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారో తెలియదు. అందుకని అక్కడ శ్లోకం చెప్తుంది భగవద్గీతలో, యద్యదా చరతి శ్రేష్ట తత్తదే వేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులు సమాజంలో, శ్రేష్ఠులు అంటే సజ్జనులు అనబడేవారు, యద్యద్ ఆచరతి వాళ్ళు ఏదేది అంటే ఏ సందర్భంలో ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో, అంటే తప్పు చేసిన వాడిని ఎట్లా అనాలి, ఒక వ్యక్తి వస్తే ఎలా ఆదరించాలి, ఇతను ఎలా ఆదరిస్తే అతను ఎలా ఆదరిస్తాడు, ఒక తప్పు చేసిన వాడిని మందలించే పద్ధతి వినయంగా మర్యాదగా అతనికి అర్థమయ్యేటట్టు చెప్తామా, లేకపోతే ఊరికే బెదిరించేసేసి మనము నిగ్రహం కోల్పోయి గట్టిగా అరిచేస్తామా, అరిస్తే ఓహో ఇలాగే అరవాలేమో అని ఇంకొకడు కూడా వాడు అట్లాగే చేస్తాడు. ఎందుకంటే అతను చూసిన ఆదర్శాలు ఇటువంటివే. అందుకని ఒకడు చేస్తే దీన్ని చూసి ఇంకొకడు అట్లాగే చేస్తాడు. అందుకని యద్యదా చరతి శ్రేష్ట తత్తదేవ ఇతరే ఇతరో జన, అదే ఇతర జనులు కూడా, ఇతరులు అంటే అనుయాయులుగా ఉండేవాళ్ళు ఆచరిస్తుంటారు. సయత్ ప్రమాణం కొరితే, ఎవరు దేన్ని ఇది ఆదర్శం ఇది కొలమానంగా పెట్టుకుంటారో అదే ఇతరులు కూడా కొలమానంగా పెట్టుకుంటారు. ఇలాంటిది సమాజంలో కనిపిస్తుంది. అందుకని అందరూ కూడా తమకు తెలుసో తెలియకో ఇతరులకు అవుతూ ఉంటారు, ప్రమాణాలు అవుతూ ఉంటారు, ఆదర్శాలు అవుతుంటారు. అందుకని దీన్ని బాగా మనం దృష్టిలో పెట్టుకొని ఆచరిస్తూ ఉండాలి. ఆ ఎవరు చూస్తున్నారు, ఇది నా జీవితం నేను అనుకుంటారు. ఈ కాలంలో ఒక వ్యక్తి ఒక బడిపంతుల్ని ఇట్లాగే అడిగారు. ఆయన ఏదో పొగ తాగుతున్నాడు. ఇదేమిటయ్యా మీరు బడిపంతులై తాగుతున్నారు అంటే, నేను చూడు ఉద్యోగంకి వచ్చాను, వచ్చినప్పుడు నా ఉద్యోగంలో నా పాఠం చెప్పానా లేదా అది చూడండి, ఇది నా వ్యక్తిగత విషయం, ఇలా అంటుంటాడు. అంటే ఇప్పుడేమవుతుందంటే వ్యక్తిగత హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛ అంట అనే భావాలు ఎక్కువ అవుతున్నాయి కనుక ఇలా తీసుకుంటున్నారు. కానీ నీ వ్యక్తిగత జీవితమును కూడా పిల్లలు గమనిస్తారు, వాళ్ళు గమనిస్తారు, వాళ్ళు అలాగే అంటారు నా వృత్తి నాది నా వ్యక్తిగత జీవితం నాది అని. మీ వ్యక్తిగత జీవితంలో ఉండే బలహీనతలు లేక సద్గుణాలు, వీటి ప్రభావం నీ మిగతా జీవితంలో కూడా పడనే పడుతుంది. నా వ్యక్తిగత జీవితం వేరు నా వృత్తి జీవితం వేరు అని విడదీయగలడా ఎవరైనా మనిషి? మీ వ్యక్తిగత జీవితంలో మీరు దుబారా ఖర్చు చేయకుండా మీరు వచ్చిన సంపాదనను మీరు జాగ్రత్తగా ఖర్చు పెడితే, అత్యాశలు లేనివాడైతే నీ వృత్తిలో కూడా లంచగొండి కానివాడుగా ఉంటాడు. ఎవరైతే, నేను ఒక ఉదాహరణ చెప్పమంటారా, ఇది ఒకటి నా జీవితంలో గమనించింది ఏమిటంటే, ఆటోలో ఎక్కితే కొన్ని ఆటోలు మీటర్లు ఎక్కువ పెంచి ఉన్నవి కొన్ని చూశాను నేను, ఏవో కొన్ని కరెక్ట్గా ఉండేవి. అయితే ఎవరెవరి ఆటోలు ఎక్కువగా మీటర్ పెంచి ఉన్నదో వాళ్ళని అడిగి చూశాను. వాళ్ళు ఎందుకో మరి సన్యాసిని అలాంటి వాడిని చూస్తే వాళ్ళ జీవిత కష్టాలు బాధలు అన్నీ చెప్పేస్తుంటారు సామాన్యంగా. కనుక ఏమిటి అని చూస్తే, ఇలా పెంచేవాడు ఆ వ్యక్తే కానీ ఆయన భార్య కానీ ఎవరో దుబారా ఖర్చులో అత్యాశలకు ప్రలోభానకు లోనయ్యే వాళ్లే కనిపించారు. ఎవరైతే మీటర్ పెంచలేదో ఆయన చూస్తే హద్దులో ఉంటాడు, తన సంపాదనలో ఖర్చు పెట్టుకుంటాడు, అత్యాశకు పోడు, భార్య కూడా అనుకూలంగా ఉన్నది. ఇలా నేను ఈ మీటరు పెంచని వాళ్ళు వాళ్ళ జీవితాలు గమనిస్తే, పెంచిన వాళ్ళు వీళ్ళ జీవితాలు గమనిస్తే, ఒకటి అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అంటే నీ వ్యక్తిగత జీవితం నాది అనుకుంటే నీది కాదు, నీ వ్యక్తిగత జీవితం ఇక్కడ ఆటో మీద చూపిస్తుంది చూడండి. అందుకని వ్యక్తిగత గుణాలు నాది వ్యక్తిగతంలే నువ్వెవరు అనటానికి అనటం మంచిది కాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అదే వ్యక్తి ఈ రంగంలోనూ ఆ రంగంలోనూ వ్యక్తి అతనే, అదే మనస్సు అదే సంస్కారం, వేరే ఎక్కడ పోతుంది? అందుకని మునుపటి రోజుల్లో మన శాస్త్రంలో వ్యక్తి బడిపంతులు పాఠం చెప్తున్నప్పుడే కాదు, ఆయన ఎక్కడ ఉన్నా పంతులే, ఎందుకంటే ఆయన జీవితం అందరికీ ఆదర్శం, ఆయన ఆజ్ఞ మీకు రోడ్డు మీద, మా చిన్నప్పుడైతే రోడ్డు మీద కనిపించినా పంతులు తిట్టినా మేము గౌరవంగా చూసేవాళ్ళం. రోడ్డు మీదనే కానీ, ఇంట్లో కానీ, ఇంకెక్కడన్నా కానీ, అమ్మా నాన్న ముందర వచ్చినా కూడా పంతులకు తిట్టి బెదిరించే అధికారం ఉండేది. ఎందుకంటే వాళ్ళ సెన్సియారిటీ అటువంటిది. అంత చిత్తశుద్ధితో ఈ బాలుడు బాగుపడాలి వీళ్ళ మంచి కోసమనే వాళ్ళ చిత్తశుద్ధి ఉన్నంతసేపు అమ్మా నాన్న కూడా గురువు మాట మీద గౌరవం ఉంచే, మీ గురువు చెప్పింది విను, ఆయన తిట్టినా కొట్టినా నువ్వు పడు, నీ మంచి కోసం చేస్తున్నారు అని వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఎప్పుడైతే చిత్తశుద్ధితో ఉంటారో ఎవరూ శంకించరు, ఆయన్ని గౌరవంగా చూస్తారు. చిత్తశుద్ధి కరువు అయిందో, నా ఉద్యోగం కోసం నేను వచ్చాను, పాఠం చెప్తాను పోతాను, నీ జీవితాన్ని ఇది ఏమన్నా చేసుకో అంటే, అక్కడ ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి యొక్క గుణాలన్నీ మీ వృత్తి లోపల కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా వ్యక్తిగత బలహీనతలు ఉంటే ఇక్కడ కూడా వృత్తిలో కూడా పాఠంలో కూడా వచ్చేస్తాయి ఆ బలహీనతలు. అందుకని వ్యక్తి ఆదర్శవంతులు
తమ జీవితంలోనూ వృత్తి జీవితంలోనూ సామాజిక జీవితంలోనూ సజ్జనులై ఉంటేనే అది సరిగ్గా కను ఉంటుంది. ఇక ఈ ఆదర్శ పురుషులు ఎవరు అంటే ఎవరు అనేదేం లేదు. కొందరి జీవితాలేమో రాజకీయ నాయకులు, కొందరు మేధావులేమో వాళ్ళ జీవితాలు అందరి దృష్టికి వస్తాయి, ఎందుకంటే పత్రికల్లో పడతాయి గనక. ఇక మిగతా వాళ్ళు మనమేం పత్రికలో పడతామా, మనమేం రాజకీయ నాయకులమా, మనల్ని ఎవరు చూస్తారులే అని సామాన్యులు నాకు విచ్చలవిడి చేసుకుంటూ ఉంటారు. అలా కాదు, నువ్వు చేసిన ప్రతి చిన్నది మీకు తెలియకుండానే గమనిస్తుంటారు. మీ చిన్నపిల్లలు, మీ పక్క వాళ్ళు, మీ స్నేహితులు కూడా గమనిస్తుంటారు. కనుక మంచి విషయాలు ఎప్పుడు ఎవరు చూస్తున్నారా చూడరా అనకుండా మనం చేస్తూ ఉండటమే మంచిది. మనకు తెలియకుండానే ఎందరో మందిని మనకు మార్గదర్శకులం అవుతాం. ఇక సమాజంలోనైతే ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారో, అంటే రచయితలు, లేఖకులు, తర్వాత అదే లేఖకులు రచయితలు, ఇంకా తర్వాత సమాజంలో ఉండేటువంటి ఈ కాలంలోనైతే సినిమా నటుల వ్యక్తిగత జీవితాలు కూడా తీసుకుంటున్నారు కొందరు ఆదర్శంగా. కళాకారులు, తర్వాత రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. అందుకని వాళ్ళు మాత్రం నా వ్యక్తిగత జీవితము అని తప్పించుకోకుండా తప్పకుండా మంచి మార్గంలో ఉంటేనే మంచిది. ఇక రాజకీయ నాయకులైతే తప్పకుండా ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళ చేతిలో గొప్ప అధికారం ఉంటుంది. మన రాజనీతి శాస్త్రం ఏముంటుందంటే, అసలు రాజును, ఒక పాలకుడిని ఎట్లా సెలెక్ట్ చేయాలి అనేది వాల్మీకి రామాయణంలో చూస్తే, క్యాబినెట్ మంత్రులను ఎట్లా సెలెక్ట్ చేసేవారట చూస్తే వాళ్ళకు మొదలు కొంచెం ఆశ చూపించేవారట. నీకు డబ్బిస్తాం, ఇది ఇస్తామని, ఏ డబ్బుకు లంగకుండా ఉన్నవాడు వశిష్ఠ వామదేవాది 8 మంది ఋషులు, దశరథునికి మంత్రి మండలి క్యాబినెట్ అట, అందరికీ అందరూ త్యాగము వైరాగ్యం కలవారు, నిస్వార్థ పరులు, మంచి దూరదృష్టి, నిగూఢ అవగాహన, శాస్త్ర అవగాహన, లౌకిక అవగాహన, మళ్ళీ సమాజంలో అందరికీ సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నిస్వార్థమైన భావం కలిగిన వాళ్ళు, మంచి మంచి ఆలోచన పరులు. ఆలోచన మంచి భావాలు ఉండటమే కాదు, రాజుకు అవసరం వస్తే ఒప్పించేటటువంటి భాష, మాట్లాడే పద్ధతి, యుక్తియుక్తంగా జీవిత వాస్తవాలను ఎత్తిచూపి విశ్లేషణ చేసి ఒప్పించగలిగినంత సామర్థ్యం, ఇన్ని గుణాలు వాళ్ళలో ఉండేటువంటి మంచి మంత్రులను సెలెక్ట్ చేసేవారట. ఎట్లా అంటే, ముందు డబ్బు చూపిస్తా ఆశ, నీకు బిల్డింగ్ ఇస్తాం, నీకు పేర్లు ప్రతిష్టలు ఇస్తాం, ఇవి వేటికి లొంగకుండా ఉన్నవాడు, నిస్వార్థంగా ఉన్నవాడిని, నాకు ఇది వద్దు అంటే అటువంటి వాడిని తీసుకొచ్చి మంత్రిగా పెట్టేవారట. వాల్మీకి అంటాడు అక్కడ, చూడండి అది ఎంత సాధారణంగా. వాల్మీకి రామాయణం కానీ మహాభారతం కానీ మరీ పెద్ద పుస్తకాలు కదా అని కథా మాత్రం సంక్షేపకంగా చదివేస్తారు, కానీ మూల శ్లోకాలన్నీ చూస్తే మన జీవితానికి సంబంధించిన ఎన్నో ఈ నిగూఢమైన గుణాలు, జ్ఞానాలన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, ఒక ఆఫీసర్ కానీ నాయకులు కానీ, మునుపటి రోజుల్లోనైతే పూర్వపు నాయకుడు అనంతరం ఉత్తర నాయకుడు వచ్చినప్పుడు ఒక ఆఫీసరే కానీ, అధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ, అధికారులు కానీ, తర్వాత వాళ్ళు కొన్నాళ్ళన్నా వాళ్ళ అధీనంలో ట్రైనింగ్గా ఉండాలి, అంటే ప్రశిక్షణ పొందాలి అనేది ఉండేది. దీనికి చాణక్యుడు కూడా తన సూత్రాల్లో అంటాడు, ఇట్లా వృద్ధోపసేవ అంటాడు. వృద్ధ అంటే సీనియర్ల సన్నిధిలో ఉండి వాళ్ళు చేస్తున్న పనులను గమనించటం, ఒక్కొక్క పరిస్థితిలో ఎలా నడుచుకున్నారు, ఎలా పరిస్థితులను ఎలా నిర్వహించారు, ఎలా సరిదిద్దారు అనేది చూస్తూ వాళ్ళ నుంచి ఒక కొన్నేళ్ళు ఉండి చూడాలి. అందులో పరిస్థితిని ఎదుర్కోవటమే కాదు, వ్యక్తిగత గుణాలు, నీ మాట, చేష్ట, నీ మనస్సు నిగ్రహం కోల్పోకుండా ఉండటం, ఇదంతా చాలా అవసరం. అయితే ఇందులో ఒక ముఖ్య గుణం, పాలకులకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్పాడు. ఇది చూడండి చాలా ముఖ్యమైన విషయం. భగవద్గీత లోపల కూడా ఇది ఈ విద్యను, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బవ్రీత్ అని చెప్పినప్పుడు అక్కడ శంకరాచార్యులు దాని వ్యాఖ్యానం చేస్తూ, ఈ కర్మయోగం, జ్ఞానయోగం అనేటువంటిది, ఈ ఆధ్యాత్మిక సాధన రాజులకు చెప్పాను మొదట్లో అన్నాడు. అయితే శంకరాచార్యులు అంటారు, ఎందుకు రాజులకు చెప్పినట్టు అంటే, రాజులకు ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఉంటే, అంటే నిరభిమానులు, నిరహంకారులు, నిస్వార్థ పరులు అయితే, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అంటే నిస్వార్థం అని అర్థం. వైయక్తిక కోరికలు, లోభాలకు లోను కాని వాళ్ళుంటే వాళ్ళు ఆ ధర్మాన్ని స్వయంగా ఆచరించి సమాజానికి ఆచరింపజేసేవారు. మునుపటి రోజుల్లో రామరాజ్యం అంటారు ఒకటి చూడండి. రామరాజ్యంలో రాముడు ఎట్లా పరిపాలించాడు అని నేను ఇలా ఆలోచించేవాడిని. అయితే అప్పటి రోజుల్లో చూడండి, దేశం పెద్దది, అక్కడ ఎక్కడో ఢిల్లీలో రాజు ఉంటాడు, ఇంత పెద్ద దేశాన్ని ఎట్లా పాలిస్తాడు,
మరి ఇప్పుడైతే అక్కడి నుంచి ఏదో ప్రసార సాధనాలు ఉన్నాయి, మిలిటరీ కానీ అక్కడి నుంచి 24 గంటల్లో లేకపోతే 5-6 గంటల్లో విమానంలో వచ్చేస్తాయి. ఇక్కడ ఏమైనా తప్పు జరిగింది అంటే అక్కడి నుంచి వచ్చి శిక్షిస్తారు, అరెస్ట్ చేస్తారు, ఏదో చేస్తారు. మరి అప్పటి రోజుల్లో రాజులు ప్రజలను ఎట్లా పాలించారు అని నేను ఆలోచిస్తే, రాజులు పరిపాలించటం ఒక దండం, దండం అంటే ఒక ఖడ్గాన్ని పట్టి ఊరూర వచ్చి శిక్షించటం అట్లా చేసే కంటే, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఉన్న చోటి నుంచే పరిపాలించేవారు. తామున్న చోటు నుంచే ఎట్లా పరిపాలించటం, పరిపాలనలో అతి ఉత్తమమైంది. మంచి పని చేయటానికి ప్రేరేపణ ప్రోత్సాహం ఇవ్వు, తప్పు పని చేయటానికి నిరుత్సాహపరచు, బెదురు శిక్ష బెదురు ఉంచని. అది ఎలా చేయటం అంటే, తాము స్వయంగా ఆచరించి ఒక ఆదర్శవంతులుగా అవటమే ప్రజల పాలన. ఇది చూడండి ఎంత మంచి పాలన. తాను పాటించకుండా నువ్వు పాటించు అంటే ఎవరన్నా వింటారా? తాను పాటిస్తున్నవాడి మాటకే విలువ. ఒక్కొక్కసారి తను మాట్లాడకున్నా చాలు, అయ్యో మా నాయకుడు ఇలా ఉన్నాడట అని తెలిస్తే చాలు, మిగతా వాళ్ళు తాము తాము స్ఫూర్తిని పొంది ఆచరించేస్తారు, నోరుతో చెప్పకుండా. అందుకే అప్పటి రాజులు ఏ బలం చేత, ఏ ఖడ్గం చేత ప్రజలను సన్మార్గంలో పెట్టి ధర్మం పాలించారంటే, ఒకటే ఖడ్గం, మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. మీ స్వార్థం, మీ అభిమానం నిగ్రహించి అప్పుడు నిస్వార్థపరులుగా ఉంటే ఆ ఆదర్శమే ఇతరులను ఆచరింపచేస్తుంది. అందుకని రాజులు స్వయంగా, అందుకే రాముడు రామరాజ్యంలో ఏం చేశాడంటే, కొన్ని కొన్ని వర్ణన ఉన్నది అక్కడ రామాయణంలో, రాముడు రామరాజ్యంలో ఇలా ఇలా ఉండేవి అని. ఇంకా అవి చూస్తే అనిపిస్తుంది, ఇవి కొన్ని మంచి గుణాలే కానీ ఇంతేనా, ఇది ఇతర రాజులు కూడా పాలించారే, మరి ఇది ఏమిటి ఇందులో విశేషం అంటే, రాముడు స్వయంగా ఆచరించటమే గొప్ప పరిపాలన. గొప్ప పరిపాలన చూడండి, స్వయంగా ఆచరించు, ఇక ప్రజలకు నీ నోటి మాటకు ఎంత బలం వస్తుందో చూడండి, అప్పుడు ప్రజలు పాటించడం మొదలు పెడతారు. లేకపోతే ఆ రాజే ఎలా ఉన్నాడు మాకే నేర్పుతాళ్లే, ఇలా ఎదురుగా అనలేరేమో రాజకీయ నాయకులు రాజుల ముందట, వెనక అంటూనే ఉంటారు. అందుకే రాజునట వెనక ఎన్నో బూతులు తిడుతూ ఉంటారు ప్రజలు, ఎందుకంటే వీళ్ళు చేసే పనులకు ఎదురుగా అనలేమో అధికారం ఉన్నది చంపేస్తాడు, అందుకని వెనక అంటుంటారు. అందుకే అప్పటి రోజుల్లో గూఢాచారులను పంపించి, ప్రజలు నా ఎదురుగా అనలేరు కానీ వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటున్నారో కనుక్కుందాం అని పంపించేవారు. వాళ్ళ మధ్య అనుకున్నది చూసుకొని రాజు బాధపడి, నా గురించి ఇలా అనుకుంటే నేను రాజునే, ఇది నా బుద్ధే, నా జీవితమే, అందుకోసం నేను తప్పకుండా మారాలి, నేనే మారలేనప్పుడు నాకు డబ్బు ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, అంతా ఉన్నది, మరి నేను మారకపోతే ప్రజలు మంచివాళ్ళు కండి, మంచి పని చెయ్యండి, చట్టాన్ని పాలించండి అని చెప్పే నాకు హక్కుందా అన్న వాళ్ళు పాటిస్తారా? అందుకే వాళ్ళు పాటించకపోతే పాపమంతా రాజుది అని శాస్త్రం చెప్తుంది. రాజా రాష్ట్రకృతం పాపం, రాజా రాష్ట్రకృతం పాపం అంటుంది. అంటే ప్రజలు ధర్మం పాలించకపోతే వాళ్లకు తప్పు మార్గానికి ప్రేరేపణ ఇచ్చింది పాలకుడు అంటుంది శాస్త్రం. ఎందుకంటే వీళ్ళు స్వయంగా ఆచరిస్తే అది వాళ్లకు ప్రేరేపణ కలుగుతుంది. అందుకే ఆ రామచంద్రుల వారు అక్కడ చేసింది, సీతమ్మను వదిలేసింది ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్పే, అది అందరికీ తెలుసు, ఆయనకు తెలుసు. అయినా ఒక నైతిక విలువను నిలపటం కోసం ఒక అతిశయమైన స్టెప్ తీసుకొని అది సమాజంలో ఒక ఆదర్శం నిలపటం కోసం చేసింది. తన వ్యక్తిగత జీవితం ఇబ్బంది పడ్డా, సీతమ్మకు ఒక అన్యాయం అనిపిస్తున్న, తనకు బాధ కలిగిన, సమాజంలో ఒక అభాండం వేశారు అంటే అదిగా నేను మాత్రం కరెక్ట్గా ఉన్నాను, వాళ్ళ అభాండం వేస్తే నాకేమని కొట్టి పారేయకుండా, ప్రజలు నన్ను ఎలా పర్సీవ్ చేస్తారు, ఇంగ్లీష్లో పర్సెప్షన్ అంటే వాళ్ళు అనుకోవటం, వాళ్ళు అనుకోవటం, వాళ్ళ అభిప్రాయానికి నేను మంచివాడిగా కనిపించాలి, ఆ ఆదర్శం కోసం వాళ్ళు చెయ్యకున్నా దాన్ని ఒప్పుకొని దానికోసం ప్రాయశ్చిత్తం చేశారు వాళ్ళిద్దరు. అంటే అక్కడ అర్థం ప్రజలను మంచి మార్గంలో నిలబెట్టాలి అనేది. ఆ విధంగా నాయకులు అయితే వృద్ధోపసేవ, అది అన్నానే చాణక్యుడు చెప్పిన దాంట్లో, వృద్ధోపసేవ అంటే సీనియర్ల సన్నిధిలో ఉండి ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. ఇంకొకటి మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, లోభము వదిలిన వాడే రాజయ్యే అధికారం. ఎవరి చేతిలో అధికారం, ఎవరి చేతిలో అధికారం పెడతాడో అధికార మోహం లేనివాడే అధికారంలో ఉండటానికి యోగ్యుడు. డబ్బు మోహం లేనివాడే డబ్బు చేతిలో ఉంచితే అది సమాజపు సొమ్ము అని ఉంచుతాడు. నిజానికి గాంధీజీ కూడా మన అనాది కాలం నుంచి వస్తున్న ఋషుల బోధనలో ఉన్నటువంటి విలువలనే గాంధీజీ స్వయంగా నమ్ముకొని వాటిని బోధించి తాను అలాగే చెప్పాడు. కానీ ఎందుకో ఈ రోజుల్లో గాంధీజీని ఎంత నోటి మాటతో గౌరవిస్తున్నా, అన్ని చోట్ల విగ్రహాలు పెట్టుకుంటున్నా, ఆ పుస్తకాలు చదవటం, ఆయన ఉపదేశాలను చదవటం, చర్చించుకోవటం, ఈ చదవటం చర్చించుకోవటం కంటే మూడవది స్ఫూర్తిని పొంది ఆచరించటం, ఈ రెండు మాత్రం తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ట్రస్టీషిప్ అని ఒక మాట ఇచ్చాడు.
ట్రస్టీషిప్ అంటే అర్థం ఏమిటి? అంటే తన చేతిలో అధికారం డబ్బుంటే ఇది సమాజపు సత్తు, నేను దీన్ని నిర్వహిస్తున్నాను, అందరికి ఉపయోగపడటానికి నా చేతిలో పెట్టి నా అధీనంలో ఉంచి దీన్ని రక్షిస్తున్నాను అందరి సొమ్ము. అట్లా ఆ నిస్వార్థపరుడు కావాలి. అందుకని తన వైయక్తికమైనటువంటి కోరికలు లోభము ఎంతెంత దాటి ఎదిగితే అంతంత మంచిది. అధికారం లేని వాడికి అధికారం కావాలి అంటాడు. ఒక్కసారి అధికారం చూశాక ఇంక అధికార వంచ పోవాలి. ఇక నుంచి అయినా ఈ అధికారం నుంచి అయినా నేను మంచి పని చెయ్యాలి అనే భావన రావాలిక, అది చాలా తక్కువ కనిపిస్తుంది. ఈ విషయాలు ఎప్పుడు ఉంటుందంటే మనకంటే ముందు తరం వాళ్ళ యొక్క ఆదర్శం తీసుకొని ఆ ఈ గుణాలలో ఆదర్శం దాన్ని వర్తింపచేయటంలో దేశకాల పరిస్థితులకి కొంచెం కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి అప్లై చేయటంలో వర్తింపజేయటంలో కొంత మార్పు ఉండొచ్చు. కానీ ఆ గుణం మాత్రం, ఆ సద్గుణము మాత్రం ఎప్పటికీ వర్తిస్తుంది. అది సార్వకాలికం, సార్వదేశికం. ఈ విధంగా ఆదర్శ పురుషులు ఉన్నప్పుడే సమాజంలో ఉంటుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? ఒకచోట ఆటోలో ఒక వ్యక్తి ఏమిటంటే వాడు మీటర్ పెంచేశాడు. ఏమయ్యా నువ్వు ఇంత పెంచేసావంటే అతను ఏమంటాడు, ఏదో ఒక మంత్రి పేరు ఎత్తుకొని ఆ మంత్రి ఇంత కోటి తిన్నాడట, అక్కడ పేపర్లోనే వచ్చింది, వాళ్ళు అంత కోటి తింటే తప్పు లేదు, ఒక పేదవాడిని 2 రూపాయలు తింటే నాకేమన్నా అవుతా అయిపోతుందా అన్నాడు. నేను అన్నాను, ఆయన కోటి తిన్నా నువ్వు 2 రూపాయలు తిన్నా, మీరు చేసిన పాపానికి ఇద్దరూ అనుభవించాల్సిందే. ఆయన కోటికి కోటి పాపం అనుభవిస్తాడు, నువ్వు 2కు 2 అనుభవిస్తావు అన్నాడు. పాపం వాడు సీరియస్ అయిపోయాడు, కదిలిపోయాడు పాపం. అందుకే అన్నాను, ఒకళ్ళ తప్పును చూసి నువ్వు అనుసరించకు. పెద్దవాళ్ళు చేసినా ఆ తప్పు ఆచరించదగింది కాదు, వాళ్ళు ఒకనాడు అనుభవించాల్సి వస్తుంది. ఒక ఉపనిషత్తులో ఒక్క మాట అంటాడు, గురువే శిష్యులకు బోధిస్తున్నాడు, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని యాన్యస్మాకగం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి. మా లోపల ఏదో అనుకోకుండా జారిపోయి ఎక్కడన్నా చిన్నగా తప్పులు చేస్తుంటే వాటిని ప్రమాణంగా తీసుకోకు. శాస్త్రోక్త మంచి పనులు మా జీవితంలో కనిపిస్తే వాటిని ఆదర్శంగా తీసుకో, తప్పులుంటే మా బలహీనతలుగా తీసుకుని వదిలేసేయి అని అలా చెప్తున్నాడు. చూడండి ఎంత ఉందో. అందుకని మన మహనీయుల్లో శాస్త్రము బోధించిన సద్గుణాలు రాముడు కృష్ణు మొదలగు వాళ్ళు కనిపిస్తున్నాయి కనుక వాళ్ళు మహనీయులయ్యారు. అంతేగాని ఒక వ్యక్తి చేసినవన్నీ మంచివి కావు. మంచి పనులు వాళ్ళు చేశారు కనుక మహనీయులయ్యారు. కానీ అలా తీసుకున్నాం, వ్యక్తి నుంచి ఆదర్శాలు పుట్టవు. అంటే నీతులు ధర్మాలు వ్యక్తి చేసిందల్లా నీతి ధర్మం కాదు, నీతులు ధర్మాలు వాళ్ళు ఆచరించారు కనుక వాళ్ళు మహనీయులయ్యారు. ఇలా నీతులు ధర్మాలు అనేవి శాశ్వతాలు, వ్యక్తులు తాము ఎంతవరకు పాటించారో అంతవరకు ఆదర్శవంతులు. అందుకని ప్రతి వాళ్ళు తానున్న స్థాయి నుంచి యథాశక్తి ఇంకా మంచి గుణాలు పాటిస్తూ మంచిగా పాటిస్తేనే తనకున్న సమాజానికి మంచి జరుగుతుంది. నిజమైన పాలకులు ఒక్కడే అన్నీ ఏం చెయ్యలేడు, తన ఆచరణ ద్వారా ఇంకా 100 మందిని మంచి వాళ్ళుగా చేస్తే దేశాన్ని బాగుపరిచిన వాళ్ళు అవుతారు. ఇది దృష్టిలో పెట్టుకుంటే పాలకులు కానీ మిగతా వాళ్ళు కానీ మనం అందరము దృష్టిలో పెట్టుకుని ఆచరించదగింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.